ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మాటల మంటలు చెలరేగుతున్నాయి. అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. రాజధాని సమస్యను కేంద్రమే పరిష్కరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రానికి ఏపీ రాజధానికి అసలు సంబంధమే లేదంటున్నారు మంత్రి బొత్స. జన్మస్థానం నుంచి పుణ్యమూర్తుల దగ్గర నుంచి 80 ఇవి కాకుండా 13,000 గ్రామాలు 3,000 వార్డుల నుంచి పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాలు తీసుకొచ్చాము. ఈ ప్రాంతాన్ని కూడా పునీతం చేశాము. అదే విధంగా ప్రధానమంత్రి గారు పార్లమెంట్ మట్టిని పవిత్రమైన మట్టిని యమునా జలాలు తీసుకొచ్చి ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పారు. నేను తీసుకొచ్చింది పార్లమెంట్లో ఉండే మట్టి కాదు, పార్లమెంటు సాక్షిగా భారతదేశం మొత్తం ఈ అమరావతికి అండగా ఉంటామని ఆయన మీటింగ్లో కూడా చెప్పారు. శాసనసభ చెప్పాను కదా, విశాఖపట్నం ఎంచుకుంటూ క్యాపిటల్ అని చెప్పాము, మూడో లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి అని చెప్పాము. కాదని ఎవరున్నారు? లెజిస్లేటివ్ క్యాపిటల్ కర్నూలు అని చెప్పాము. ఏంటి నీ తాలూకుది? ఇవాళ పత్రికలో చూశాను, నా ఎమ్మెల్యే, నాకు తెలుసు నువ్వు ఎమ్మెల్యేలే కాదు, నీ ఎమ్మెల్యేని నీ ఎంపీని నువ్వు అందరూ వేరేస్తాను. ఎందుకంటే నీకు కావాల్సింది నీ స్వార్థం, నీ ఆస్తులు, నీ తాలూకా సమయం వరకు ఆ దానికి ఎలా సంపాదించుకోవాలి, ఏ రకంగా చేయాలి, దానికోసం ఎవరినైనా తగ్గట్టు పెట్టేస్తావు, ఎవరినైనా పలకం పెట్టేస్తావు, ఎవరినైనా వెళ్ళిపోవచ్చు, ఎవరినైనా చంపేస్తావు. వీళ్ళ కొత్త కాదు ఇది. నీ రాజకీయ జీవితం 40 సంవత్సరాల చరిత్ర తీస్తే అందులో పుట్ల పుట్లగా ఉంటాయి. అంటే ఎక్స్ట్రాఆర్డినరీ సిచ్యువేషన్లో కేంద్రం కూడా ఇంటర్ఫీర్ కావాల్సిన బాధ్యత ఉంటుంది. కన్కరెంట్ లిస్ట్ ఉండే పవర్ విషయంలో కేంద్రం కూడా ఆదేశాలు ఇచ్చింది. కరెక్ట్గా అది చేసేది ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ పోతుందని చెప్పి అలాంటి సమయంలో ఇక్కడ రైతులకి ఇచ్చిన భరోసా అగ్రిమెంట్లో ఉంది. రైతులకు నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది ప్రభుత్వాలంటే. అందుకనే కేంద్రం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ విషయమే నేను కోరాను. అందులో ఈరోజు అయ్యో ఒక రాజకీయం, ఒక గవర్నమెంట్. అయోధ్య విషయంలో ఏదైతే జరిగిందో రామాలయం, ఇక్కడ అమరావతి దేవతల రాజధాని, ఇక్కడ పుణ్యక్షేత్రాల నుంచి మట్టి తీసుకొచ్చాం, పునీతం చేశాం, అక్కడ చేశారు, ఆ సమస్యను పరిష్కారం చేశారు, ఈ సమస్య కూడా పరిష్కారం చేయమని కోరుతుంది. ఇవాళ కేంద్రాన్ని అన్నావు, కేంద్రం ఏం చెప్పింది? ఇవాళ ఎప్పుడు కోర్టులోని వేసావు, కోర్టు డెప్యూటీకి ఇప్పుడే కేంద్రం డెప్యూటీ వచ్చింది. 2014 విభజన చట్టంలో సెక్షన్ 6 ప్రకారం కేంద్ర కమిటీ వేసింది. 2014 శివరామకృష్ణ ఆధ్వర్యంలో కేంద్ర కమిటీ ఏర్పాటు, రాజధాని ఎక్కడ పెట్టాలన్నదానిపై కమిటీ పరిశీలన జరిపింది. ఆగస్టు 30, 2014 నివేదిక సమర్పించిన శివరామకృష్ణ కమిటీ 2015 అమరావతి నాటి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజధానిగా ప్రకటించింది. ఆగస్టు 30, 2014 నివేదిక సంబంధించిన శివరామకృష్ణ కమిటీ సమర్పిస్తే 2015 అమరావతి నాటి రాష్ట్రపతి రాజధాని ప్రకటించింది. అమరావతిని రాజధాని ప్రకటించడంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదు. అర్థమైంది కదా? జూలై 31 2020 ఏపీ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ చేసింది. పరిపాలన వికేంద్రీకరణ సంబంధించి గెజిట్ విడుదల చేసింది. గెజిట్ ప్రకారం ఏపీలో 3 పాలనా కేంద్రాలు ఉంటాయి. 3 పాలనా కేంద్రాలు రాజధానిగా గెజిట్ పేర్కొంది. గెజిట్లో శాసన రాజధానిగా అమరావతిని పేర్కొన్నారు. గెజిట్లో పరిపాలనా రాజధానిగా విశాఖను పేర్కొన్నారు. గెజిట్లో న్యాయ రాజధానిగా కర్నూలుని పేర్కొన్నారు కేంద్రం.